मेडचल मुनपल पैध प्रभु कम्यूनी हेल्थ सेंटर वाटर प्यूरीफयर बीजेपी नायक गौलीकर् महेश एर्पट्टी बीजेपी मेडचल मुनपल अद्यक्ष आंजने पट कार्यदर्शि प्रेमदा सुरेंद्र रेड्डी मंच नील कोसम प्यूरीफयर मिशन प्रारंभ तन सों निध वाटर प्यूरीफयर सिस्टम एर्पट्ठे महेश अभिनंदर अन महेश प्रभु దవకానాల వచ్చే రోగులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచినీటి కోసం ఇబ్బందులు కలగకూడదని ముఖ్య ఉద్దేశంతో వాటర్ ప్యూరిఫై సిస్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవలకోల్ మహేష్, రాజు, పాలగడ్డి సాయి, కుమార్, శివ, నాగరాజు, నరేందర్, హాస్పిటల్ సిబ్బంది అరుణ్, చంద్ర, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో మన బీజేపీ యువకుడు మన ఆయన ఏదైతే మంచి ఆలోచన ఉందో ప్రభుత్వ హాస్పిటల్లో మంచి నీరు లేక ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే మన ఏదైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ తన సొంత డబ్బులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వారి కుటుంబం కూడా మంచిగా ఎదగాలని భగవంతుని కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఆయనకు పార్టీ అండగా ఉండి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటూ జై హింద్ జై భారత్. లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆరోపణలు ఇవ్వడం జరిగింది. దానికి కారణం నేను ఎంతో మంది పేషెంట్లు వచ్చి పోతుంటే వాళ్ళు తాగడానికి నీళ్ళు లేనందువల్ల అలాంటి చూసి నేను ఇదే ఫీల్డ్ లో ఉండడం వల్ల నేను ఆరోపణలు నేను వర్క్ చేస్తున్న దాని బట్టి నేను ఖచ్చితంగా నేను మెడ్చల్లో ఉండడం వల్ల ఫస్ట్ మెడ్చల్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి మెడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆరోపణలు ఇస్తున్నాను. ఇక్కడితో ఆగకుండా ఖచ్చితంగా నాతో అయినంత వరకు మేడ్చల్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర నాతో అయినంత వరకు ఆరోగ్యాన్ని కానీ వేరే విధంగా ఎలాంటి ఆర్థికంగా కానీ ఎలాంటి సహకారం ఏమో చేయడానికి నేను ముందున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మన మహేష్ బీజేపీ నాయకుడు ఇటువంటి ఆరో ప్లాంట్ పెట్టి ప్రజాసేవ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ టైంలలో చాలామంది సొంత ఆలోచన గురించి సొంత బిజినెస్ గురించి డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ ఒక పబ్లిక్ సేవ చేయాలి, ఒక అది కూడా గాంధీ ఆసుపత్రిలో పబ్లిక్ సేవ చేయడం అంటే చాలా నాటి జోక్. ఇది చాలా మానవత్వం మనసు ఉన్న మంచి ఈ చిన్న వయసులో ఇటువంటి మంచితనం ఉన్న వ్యక్తి చూడడం చాలా సంతోషకరమైన విషయం. అది మా బీజేపీ నాయకుడు కావడం మాకు చాలా సంతోషకరం. ఇటువంటి యువతను చాలామంది సమాజంలో ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సేవ చేయడం అంటే చాలా మంచి విషయం. కావున ఆయనకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని మా బీజేపీ పార్టీ తరఫున ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.